हेलो अंडी, वेलकम टू माय चैनल कुक विद बबली। నవరాత్రులలో 7వ రోజైన శ్రీ దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన కదంబం అన్నం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। దానికంటే ముందు శ్రీ దుర్గాదేవిని స్మరించుకుందాం। యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః। ఈ శ్లోకాన్ని 7వ రోజు జపించుకుంటే చాలా మంచిది। ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా అరకప్పు బియ్యం, అరకప్పు కందిపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని మూడిటిలో నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి। తర్వాత రెండు వంకాయల్ని, ఒక టమాటాని, ఒక క్యాప్సికం, ఒక ఆలుగడ్డ, ఐదు ఆరు బీన్స్లు, రెండు బెండకాయ, రెండు క్యారెట్లు, రెండు మునక్కాడలు, ఐదు పచ్చిమిర్చి, మీరు కావాలంటే గుమ్మడికాయ బఠానీని కూడా వాడుకోవచ్చు। దీన్ని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి। మీ ఇష్టమున్న వెజిటేబుల్స్ని ఇక్కడ వాడుకోవచ్చు। ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి। ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి। అలాగే 2 గ్లాసెస్ నీళ్ళని పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। తర్వాత కుక్కర్లో కందిపప్పు వేసుకొని మళ్ళీ 2 గ్లాసెస్ నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। అలాగే బియ్యంని ఉడకబెట్టుకోవాలి। తర్వాత ఒక ప్యాన్లో 3 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి। దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 కరివేపాకుల నిమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ నీళ్ళతో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి। దీన్ని బాగా ఉడకనివ్వాలి। ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి। ఇప్పుడు ఇందులో ఉడికించిన కందిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి। వీటన్నిటినీ బాగా ఉడకనివ్వాలి। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి। దీన్ని కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోవాలి। అలాగే ఉడికించిన అన్నంని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అన్నం ప్రసాదం రెడీ। దీంట్లో కూరగాయలు ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ ఉండాలి। ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం। ఇది మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।